గుడ్ మార్నింగ్ సీఈసి సెకండ్ ఇయర్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మై నేమ్ మీ శైలేందర్ సార్ సో ఇన్ దిస్ సెషన్ ఇన్ దిస్ ఎపిసోడ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్ చాప్టర్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ విద్యార్థులారా ఈ ఎపిసోడ్ లో అయితే మనకైతే యూనిట్ ఫిఫ్త్ అధ్యాయం ఏడు చాప్టర్ సేవ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ విధానం అనే చాప్టర్ గురించి అయితే మనం నేర్చుకోబోతున్నాం టోటల్ అబౌట్ ద కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ అంటే ఈ యొక్క కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ అంటే ఏంటిది కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ విధానం అంటే ఏంటిది టోటల్ గా అయితే ఇందులోనైతే మనము టోటల్ దీని గురించి అయితే నేర్చుకోబోతున్నాము సో దీంట్లోనైతే ప్రాబ్లమ్స్ అయితే ఏముండదండి దీంట్లో నుంచి ఈ చాప్టర్ నుంచి అయితే మనకు యాన్యువల్ ఎగ్జామ్ లో అకౌంటెన్సీ పార్ట్ టూలో లోనైతే మనకు ఓన్లీ ఫైవ్ మార్క్స్ కు మాత్రం ఒక క్వశ్చన్ అయితే వస్తుంది సో దాని గురించి మనం పూర్తిగా అయితే నేర్చుకుందాం సో విద్యార్థుల అసలు కంప్యూటర్ కంప్యూటర్ అంటే మీకు తెలుసు కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ విధానం సో మీకు ఇందులోనే తెలిసిపోతుంది టైటిల్ లోనే మీకు ఆన్సర్ అనేది తెలిసిపోతా ఉన్నది సో కంప్యూటరైజ్డ్ అనటుతోనే మీకు కంప్యూటర్ అనేది ఇమాజినేషన్ చేసుకోవాలి అంటే అకౌంటింగ్ విధానం అంటే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ అంటే సో మనం గతంలో ఫస్ట్ ఇయర్ లో అయితే ఆల్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ జనరల్ ఎంట్రీస్ అండ్ లెడ్జర్ పోస్టింగ్ హౌ టు ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ హౌ టు ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ టోటల్లీ అబౌట్ దో అకౌంటింగ్ సైకిల్ గురించి అయితే మనం టోటల్ అయితే నేర్చుకున్నాం సో అయితే ఎవ్రీ సోలో ప్రొప్రైటర్షిప్ బిజినెస్ ఆర్గనైజేషన్ అయితే మాన్యువల్ గా అయితే చేయడం జరుగుతూ ఉంది సో మాన్యువల్ గా కాకుండా మనం ఇప్పుడు కంప్యూటర్ లో అకౌంటింగ్ అనేది ఏ విధంగా చేయాలి కంప్యూటర్ లో అకౌంటింగ్ అనేది ఏ విధంగా చేయాలి సో విద్యార్థుల ఇప్పుడైతే మనం అయితే ప్రతి ఆ పూర్వకాలంలో ప్రతి సొంత వ్యాపార సంస్థ అయితే అకౌంట్స్ అయితే కంప్యూటర్ లో కాకుండా మాన్యువల్ గా చేసేది మాన్యువల్ గా అంటే రాతపూర్వకంగా చేసేది రాతపూర్వకంగా అంటే ఏ విధంగా చేసేది కంపల్సరీ ప్రతి ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ మస్ట్ ప్రిపేర్ ద ఫైన్ అకౌంట్స్ వై బికాస్ టు పే ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్ సో ప్రభుత్వానికి అయితే ట్యాక్స్ పే చేసు గవర్నమెంట్ అయితే ట్యాక్స్ పే చేయడానికైతే ప్రతి సొంత వ్యాపార సంస్థ అయితే కంపల్సరీ ముగింపు లెక్కలు అనేది ప్రిపేర్ చేస్తా ఉంటది సో ఈ ముగింపు లెక్కలు తయారు చేయడం వల్ల కంపెనీ యొక్క అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది సో తర్వాత లయబిలిటీస్ ఎన్న ఉన్నాయి అసెట్స్ ఎన్ని ఉన్నాయి విషయం అనేది తెలుస్తుంది అయితే ఇక్కడ చూడండి మనకు మరి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ మరి ఎందుకోసం వచ్చింది దీనివల్ల ఈ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ విధానం ద్వారా బిజినెస్ ఆర్గనైజేషన్ కు ఏమేం ప్రాఫిట్స్ ఉన్నాయి అంటే అడ్వాంటేజెస్ ఏమి ఉన్నాయి డిస్అడ్వాంటేజెస్ అసలు ఈ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ యొక్క క్యారెక్టర్స్ ఏంటి లక్షణాలు ఏందో పూర్తిగా మనం అయితే ఈ ఎపిసోడ్ నేర్చుకుందాం ఇదైతే ఫైవ్ మార్క్స్ అయితే ఒక క్వశ్చన్ క్వశ్చన్ అయితే వస్తుంది యాన్యువల్ ఎగ్జామ్లో లో టోటల్ ఒకటి అయితే నేను స్టోరీ అయితే చెప్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ చూడవచ్చు మీరు అయితే కంప్యూటర్ ఇక్కడ కంప్యూటర్ లో సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి దీని క్యాలీ అనేది మనకు ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేరు సో దాని గురించి పూర్తిగా తెలుసుకో ముందు మనం ఒకసారి బేసిక్ కాన్సెప్ట్ అయితే నేర్చుకుందాం బేసిక్ కాన్సెప్ట్ అంటే చూడండి ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ అయితే మస్ట్ ప్రిపేర్ ద అకౌంటింగ్ సైకిల్ సో అకౌంటింగ్ సైకిల్ అంటే మీరు ఇక్కడ చూడవచ్చు అకౌంటింగ్ సైకిల్ అనేది ఏ విధంగా ఉంటుందని ఒకసారి చూపెడతాను సో ప్రతి సొంత వ్యాపార సంస్థ అయితే ముగింపు లెక్కలు తయారు చేసుకోవడానికైతే ఫస్ట్ బుక్ కీపింగ్ బుక్ కీపింగ్ అయితే వ్యాపార వ్యవహారాలు అయితే నమోదు చేసుకుంటుంది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇదేది చేతి ద్వారా అంటే రిటర్న్ పూర్వకంగా మాన్యువల్ గా అయితే తయారు చేసుకుంటుంది ఎప్పుడైతే ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వ్యాపార సంస్థ ఏ రోజు ఏం జరిగిందో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసుకుంటుందో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ జనవరి ఫస్ట్ మిస్టర్ రాము కమ్యూన్స్ బిజినెస్ విత్ నైన్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్ అంటే రాము అనే వ్యక్తి వ్యాపార ప్రారంభం తెచ్చిన నగదు ఇది ఒక వ్యాపార వ్యవహారం అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటారు సో సెకండ్ వన్ క్యాష్ క్యాష్పాజిటెడ్ ఇంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపీస్ ఫిఫ్టీ థౌజండ్ అంటే బ్యాంకులో లో వేసిన నగదు ఎవరు వేసి సంస్థ ఏదో సెకండ్ జనవరి సెకండ్ తేదీ నాడు బ్యాంకులో నాట డబ్బులు వేసిందట వ్యాపార సంస్థ ఇలా ఏ రోజు ఏం జరిగిందో వ్యాపార సంస్థ ఇలా రాసుకుంటూ పోతూనే ఉంటుంది వీటిని ఏమంటారు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటారు ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ చూసుకుంటూ నెక్స్ట్ వ్యాపార సంస్థ ఏం చేస్తుంది చిట్టా పద్దులు రాస్తుంది జర్నల్ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తుంది సో ఏ సూత్రాల ప్రకారం రాస్తుంది ఇక్కడ మన డెబిట్ క్రెడిట్ సూత్రాలు ఉన్నాయి సో వాట్ ఆర్ ద డెబిట్ క్రెడిట్ ప్రిన్సిపల్స్ యాజ్ పర్ ద పర్సనల్ అకౌంట్ యాజ్ పర్ ద రియల్ అకౌంట్ యాజ్ పర్ ద నామినల్ అకౌంట్ అంటే వ్యక్తిగత ఖాతా సూత్రం వాస్తవిక ఖాతా సూత్రం నామమాత్ర ఖాతా సూత్రాల ఆధారంగా ఈ యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్ చూసుకుంటూ వ్యాపార వ్యవహారాలను చూసుకుంటూ చిట్టా పద్దులు నమోదు చేస్తుంది ఇది ఎట్లా మాన్యువల్గా గా రిటర్న్ గా చిట్టా పద్దులు నమోదు చేస్తుంది ఈ చిట్టా పద్దులు చూసుకుంటూ నెక్స్ట్ ఏం చేయాలి లెబ్జర్ పోస్టింగ్ చేయాలి అంటే ఆవర్జ ఖాతాలను తయారు చేయాలి ఈ చిట్టా పత్రం చూసుకుంటూ నగదు ఖాతా తయారు చేయాలి క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి రాము మూలధనం ఖాతా తయారు చేయాలి బ్యాంక్ ఖాతా తయారు చేయాలి ఫర్నిచర్ ఖాతా తయారు చేయాలి అంటే ఎవ్రీ అకౌంట్ ప్రిపేర్ చేయాలి సో దాన్ని లెడ్జర్ పోస్టింగ్ అంటాం సో ఈ లెడ్జర్ పోస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఆవర్జ ఖాతాలను చూసుకుంటే నెక్స్ట్ సొంత వ్యాపార సంస్థ ఏం చేస్తుంది అంటే ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేస్తుంది అంకనా ప్రిపేర్ చేస్తుంది సో ఈ అంకన ప్రిపేర్ చేసిన తర్వాత వాట్ ఆర్ ద డెబిట్ మొత్తాలు క్రెడిట్ మొత్తాలు సో ఇక్కడ చూడండి అంకన ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది వ్యాపార సంస్థ ఫైనల్ అకౌంట్స్ ఈ అంకనాన్ని చూసుకుంటా ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తుంది ఫస్ట్ ఇయర్ అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్ లో నేర్చుకున్నారు మీరు అంతా వ్యాపార గణక శాస్త్ర పుస్తకంలో ఇవన్నీ నేర్చుకున్నారు వ్యాపార వ్యవహారాలను వ్యాపార వివరాలను చూసుకుని చిట్టా పద్ధతి ఎలా రాయాలి చిట్టపదులను చూసుకుంటూ ఆవర్జ ఖాతాలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఆవర్జ ఖాతాలను చూసుకుంటూ అంకనా ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అంకనా చూసుకుంటూ ముగింపు లెక్కలు తయారు చేస్తుంది సో మాన్యువల్ ప్రిపేర్ చేయడంలో అయితే చాలా ఎక్కువ సమయం అనేది తీసుకుంటుంది సో అప్పుడు అంకనా తయారు చేసిన తర్వాత ఫైనల్ అకౌంట్స్ అంటే ముగింపు లెక్కలు అనేది ప్రిపేర్ చేస్తాయి ఈ ముగింపు లెక్కలు ప్రిపేర్ చేయడం ద్వారా సో సోలో ప్రొప్రైటర్షిప్ బిజినెస్ ఆర్గనైజేషన్ కి సో ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయడం ద్వారా హౌ మనీ పర్చేస్ ఇన్ అవర్ బిజినెస్ ఆర్గనైజేషన్ హౌ మనీ సేల్స్ అండ్ హౌ మనీ ఎక్స్పెన్సర్స్ అండ్ లాసెస్ హౌ మనీ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ హౌ మనీ లయబిలిటీస్ అండ్ హౌ మెనీ అసెల్స్ టోటల్ మనకు వ్యాపార సంస్థకైతే ఎంత లాభం వచ్చింది గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పే చేయాలన్న విషయం అయితే తెలుస్తుంది ఎందుకంటే కంపల్సరీ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం కానీ కేంద్ర ఇయర్ ప్రకారం కానీ ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ అయితే ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి ఓకేనా ఎందుకోసం అంటే గవర్నమెంట్ కి అయితే ట్యాక్స్ పే చేయాలి ట్యాక్స్ పే చేయడానికి విద్యార్థులు అరే మీరు ఇక్కడ గమనించండి ఈ ముగింపు లెక్కలు తయారు చేయాలంటే దీనికన్నా ముందు అంకన ప్రిపేర్ చేయాలి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాలి దానికంటే ముందు లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి దానికంటే ముందు జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలి దానికంటే ముందు మనకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కావాలి అంటే నువ్వు ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రాయాలి రిటర్న్ గా జర్నల్ ఎంట్రీస్ రిటర్న్ గా రాయాలి లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాలి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి కానీ అదే ఒకవేళ కనుక మన కంప్యూటర్లో మనకు కంప్యూటర్లో ఒకవేళ కంప్యూటర్ లో మనము కేవలం ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కి ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కి కేవలం జర్నల్ ఎంట్రీస్ నమోదు చేస్తే జర్నల్ ఎంట్రీస్ ఇందులో నమోదు చేస్తే కంప్యూటర్ లో మనకు అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ అని సో మెనీ టైప్స్ ఉన్నాయి సో అందులో మన ఇండియాలో ఎక్కువ యూజ్ చేసే అయితే టాలీ అనే సాఫ్ట్వేర్ ఈ టాలీ అనే సాఫ్ట్వేర్ మన కంప్యూటర్ లో ఇక్కడ ఉంటది కంప్యూటర్ లో ఉంటది ఒక సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనము ఏ కంపెనీ ఎడుతున్నామో కంపెనీ పేరు మనము అయితే కంపెనీ నేమ్ ఇట్లా టోటల్ ఇచ్చిన తర్వాత ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ చూసుకుంటూ ఎక్కడైతే మనకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ చూసుకుంటూ కేవలం జర్నల్ ఎంట్రీస్ జర్నల్ ఎంట్రీస్ కనుక మనకు ఇందులో పోస్ట్ చేస్తే జర్నల్ ఎంట్రీస్ పోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ లెడ్జర్ అకౌంట్స్ ఆ సాఫ్ట్వేర్ ప్రిపేర్ చేసుకుంటది కంప్యూటర్ ప్రిపేర్ చేసుకుంటుంది రాయల్ బ్యాలెన్స్ కంప్యూటర్ ప్రిపేర్ చేసుకుంటది ఫైనల్ అకౌంట్స్ కూడా కంప్యూటర్ ప్రిపేర్ చేసుకుంటది అంటే ఈజీగా అకౌంటెంట్ అయితే ఈజీగా అవుతుంది కంపెనీ కూడా వెరీ ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్గా ఇస్తుంది వితౌట్ మిస్టేక్ ఏ మిస్టేక్ లేకుండా మనకు ఈ కంప్యూటర్లో అకౌంట్స్ చేస్తుంది కంప్యూటర్లో అకౌంట్స్ అనేది చేసుకుంటాం సో ఈ కంప్యూటర్లో అకౌంట్స్ ప్రిపేర్ చేయడాన్ని మనము కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ అంటాం సో ఇదైతే మీకైతే ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ అందరికైతే అర్థమైందని అనుకుంటున్నాను సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే సో ఈ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ గురించి ఇంట్రొడక్షన్ ఏంటిది So computerized accounting, okay, characteristics into your, total clarity. So I, uh, I will explain to you, okay, na. So listen carefully, all of you students. So computerized meaning. So in a computerized accounting system, uh, the structure of the structure of the structure of storage and processing of data is known as an operating environment that comprises. ఆఫ్ హార్డ్వేర్ యాజ్ వెల్ ఆస్ సాఫ్ట్వేర్ ఇన్ విచ్ ద అకౌంటింగ్ సిస్టమ్ వాక్స్ సో ఎప్పుడైతే ఈ యొక్క కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ విధానంలో కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ విధానంలో డాటాను నిల్వ చేయడం మరియు ప్రాసెస్ చేయడాన్ని ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్ అంటారండి సో ఇది హార్డ్వేర్ మరియు అకౌంటింగ్ సిస్టమ్ పనిచేసే సాఫ్ట్వేర్లను కలిగి ఉంటది సో ఈ కంప్యూటరైజ్డ్ సిస్టం అనేది మనకైతే ఇక్కడ చూడండి మీరు విజువల్ లో చూడవచ్చు ఇక్కడ హార్డ్వేర్ సంబంధించి ఉంటుంది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్కి సాఫ్ట్వేర్కి సంబంధించిన ఉంటది సో నెక్స్ట్ చూసినట్లయితే సో ఫ్యూచర్స్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ అంటే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ యొక్క లక్షణాలు ఏంటిది కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ యొక్క లక్షణాలు మనకైతే ఇక్కడ టెన్ టైప్స్ అయితే ఇవ్వడం జరిగింది కంప్యూటరైజ్డ్ యొక్క అకౌంటింగ్ లక్షణాలు అంటే ఈ కంప్యూటర్ లో మన అకౌంట్స్ చేయడం వల్ల ఈ కంప్యూటర్ లో అకౌంట్ చేయడం వల్ల ఈ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి ఫ్యూచర్స్ అంటే ఇప్పుడు మీ మొబైల్లో ఎన్నో ఫీచర్స్ ఉంటాయి ఆల్ టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి ఏమేం ఫ్యూచర్స్ ఉన్నాయంటాం ఏదన్నా మీరు ఆ టీవీ పర్చేజ్ చేసినా కూడా దానికి ఏమేమి ఫ్యూచర్స్ అంటాం అందులో మనకు కూడా ఈ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ లో అంటే అకౌంటింగ్ లక్షణాల్లో మనకు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయంటే అంటే అది ఏ విధంగా పనిచేస్తుంది కంప్యూటర్లో మనం అకౌంట్స్ ప్రిపేర్ చేయడం ద్వారా వ్యాపార సంస్థకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి లైక్ అడ్వాంటేజెస్ ఏమి ఉన్నాయి టోటల్ అయితే మనం నేర్చుకుందాం ఫస్ట్ వన్ అక్యురేసీ అండ్ స్పీడ్ అక్యురేసీ అండ్ స్పీడ్ అంటే ఖచ్చితత్వం మరియు వేగవంతం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ హ్యాస్ కస్టమైజ్డ్ టెంప్లేట్స్ ఫర్ యూజర్స్ విచ్ అలో ఫాస్ట్ అండ్ అక్యురేట్ డాటా ఎంట్రీ అక్యురేట్ డాటా ఎంట్రీ ఇక్కడ మీరు కంప్యూటర్ లో అకౌంట్స్ ప్రిపేర్ చేయడం వల్ల కంప్యూటర్స్ లో అకౌంట్స్ ప్రిపేర్ చేయడం ద్వారా ఎటువంటి మిస్టేక్ లేకుండా ఖచ్చితంగా డేటా అనేది అవుట్పుట్ ఇస్తాయండి ఖచ్చితంగా ఎటువంటి మిస్టేక్స్ ఉండదు మళ్ళీ ఇక్కడ ఓన్లీ నువ్వు జర్నల్ ఎంట్రీస్ ఇక్కడ ఎక్కడైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉందో ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ చూసుకుంటూ కేవలం నువ్వు జర్నల్ ఎంట్రీస్ మాత్రమే ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్ గా వెరీ ఫాస్ట్ ఖచ్చితంగా నీకు టోటల్ లెగ్జర్ అకౌంట్స్ క్యాష్ అకౌంట్ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత ఫైనల్ అకౌంట్స్ టోటల్లీ ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ ప్రిపేర్ చేసుకుంటుంది కాబట్టి దట్ ఈస్ ద అడ్వాంటేజ్ దట్ ఈస్ ద అడ్వాంటేజ్ అందుకే ఇక్కడ అన్నాడు కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ వినియోగదారుల కోసము అనుకూలీకరించిన టెంప్లెట్స్ కలిగి ఉంటుంది ఇది వేగంగా మరియు ఖచ్చితమైన డాటా ఎంట్రీని అనుమతిస్తుంది వ్యాపార వ్యవహారాలు నమోదు చేసిన తర్వాత అది సమాచారాన్ని స్వయం చాలకంగా తయారు చేస్తుంది అందువల్ల ఎక్కువ వేగంతో పనిచేయడం చాలా సులభం అవుతుంది ఇప్పుడు అదే మనం మాన్యువల్ గా ప్రిపేర్ చేయాలి అంటే నువ్వు అకౌంటెంట్ కూర్చొని మొత్తం టోటల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ రాయాలి చిట్టాపత్తులు రాయాలి ఆవర్జ ఖాతాలు అక్కడ మన ఆవర్జ ఖాతాలు ప్రిపేర్ చేయడం కానీ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం కానీ ఇక్కడో అక్కడ మరి మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది మానవుడు అదే కంప్యూటర్ అయితే ఖచ్చితంగా వితౌట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఇది నంబర్ వన్ ది సో నంబర్ వన్ చూసినట్లయితే నంబర్ టూ ఇంప్రూవ్స్ యూజర్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్స్ యూజర్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అంటే వినియోగదారు ఉచిత అనుభవాన్ని మెరుగుపరుస్తుంది ది సిస్టమ్ పర్మిట్స్ కంపెనీ టు ఎంటర్ ఇన్ టు డాటా థ్రో వేరియస్ వేస్ ఇట్ మేక్స్ ద వర్క్స్ ఏ ప్లేజర్ ఆర్ ప్లే ద బిజినెస్ ఫర్మ్ కెన్ అడాప్ట్ ఇట్స్ ఫై కంపెనీ నీడ్స్ విత్ దిస్ ఫ్యూచర్స్ అంటే ఈ యొక్క విధానం వివిధ మార్గాల ద్వారా డేటాను ఎంటర్ చేయడానికి కంపెనీ అనుమతిస్తుంది సో ఏదైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఏవైతే జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయో డేటాను ఎంట్రీ చేయడానికి ఈ యొక్క అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేది అనుమతిస్తుంది అట దీని ద్వారా ఉద్యోగుల పనిలో ఆనందాన్ని పొందుతారు మరి అంతే కదండి నువ్వు మాన్యువల్గా గా ప్రిపేర్ చేయాలంటే అకౌంటింగ్ సైకిల్ మొత్తం ప్రిపేర్ చేయాలి అదే సిస్టమ్ లో అయితే ఏ రోజు ఎవరికి ఏ రోజు ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసినాం ఏ రోజుకి ఎవరికి అమ్మినామో టోటల్ అందులో ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్ గా ఫైనల్ అకౌంట్స్ అదే ప్రిపేర్ చేసుకోవటం ఎంత ఈజీగా ఉంటది చాలా అంటే చాలా ఈజీగా ఉంటది కాబట్టి అందులో పనిచేసే ఉద్యోగస్తులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు సో నెక్స్ట్ వ్యాపార సంస్థ తన నిర్దిష్ట కంపెనీ అవసరాలను ఈ లక్షణంతో స్వీకరించగలదు సో చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంటది ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రతి సోలో ప్రొప్రైటర్షిప్ బిజినెస్ ఆర్గనైజేషన్ అయితే కంపల్సరీ ఈ అకౌంటింగ్ సిస్టమ్ ని ఉపయోగిస్తున్నాయి ఎందుకంటే మ్యాన్ పవర్ తగ్గించుకోవచ్చు మిస్టేక్స్ లేకుండా ఉంటాయి మిస్టేక్స్ లేకుండా ఉంటాయి నంబర్ త్రీ ఇన్స్టాంట్ రిపోర్ట్ ఇన్స్టాంట్ రిపోర్ట్ ఇట్ కెన్ జనరేట్ ఏ క్వాలిటీ రిపోర్ట్ ఇన్ రియల్ టైం బికాస్ ఆఫ్ హై స్పీడ్ అండ్ అక్యురేసీ అంతేగా అండి అధిక వేగం మరియు ఖచ్చితత్వం కారణంగా ఇది తక్కువ సమయంలో నాణ్యమైన నివేదికలను రూపొందించగలదు నాణ్యమైన నివేదికలను రూపొందించగలదు ఇక్కడ చూడండి ఇన్స్టంట్ రిపోర్ట్ అనేది చూడండి ఎప్పుడైతే మీరు బిజినెస్ ట్రాన్సాక్షన్ చూసుకుంటూ బిజినెస్ ట్రాన్సాక్షన్ చూసుకుంటూ జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తావో ఇమిడియట్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకుంటే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసుకుంటే ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకుంటుంది దట్ ఈస్ ద అడ్వాంటేజ్ దట్ ఈస్ ద అడ్వాంటేజ్ కంప్యూటర్ లో మనము లెక్కలు ప్రిపేర్ చేయడం అకౌంట్ ప్రిపేర్ చేయడం దట్ ఈస్ ద అడ్వాంటేజ్ అందుకే అధిక వేగం మరియు ఖచ్చితత్వం కారణంగా ఇది తక్కువ సమయంలో నాణ్యమైన నివేదికను రూపొందించగలదు ఇది కూడా ఒక మనకు క్యారెక్టరీస్ నంబర్ ఫోర్ క్విక్ డిసిషన్ మేకింగ్ క్విక్ డిసిషన్ మేకింగ్ త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం దిస్ సిస్టమ్ జనరేట్ రియల్ టైమ్

మరియు క్లిష్టమైన సమాచారానికి ప్రావేత నిర్ధారిస్తుంది సో ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేది మనము మనకైతే క్విక్ డిసిషన్ లెక్క వెంటనే డిసిషన్ చేసుకుంటుంది మనం కొన్ని డిసిషన్ చేసుకోవాలంటే మన అకౌంట్స్ సరిగ్గా ప్రిపేర్ చేస్తున్నామా లేదా యాజ్ పర్ రూల్స్ రూల్ ఆఫ్ డెబిట్ క్రియేట్ ప్రిన్సిపల్స్ ప్రకారం చేస్తున్నావా లేదా అనేది మనం డౌట్ పడవచ్చు కానీ ఖచ్చితంగా నువ్వు ఏదైతే ఇస్తావో అది నీకు అవుట్పుట్ ఫ్రాక్షన్ అప్ సెకండ్ లో మీకైతే చూపెడుతుంది ఈ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ నెంబర్ ఫైవ్ రిలయబిలిటీ విశ్వసనీయత అంటే ఇట్ జనరేట్స్ ది జనరేట్స్ ద రిపోర్ట్ విత్ కన్స్టెన్సీ అండ్ అక్యురసీ మినిమైజేషన్ ఆఫ్ ఎర్రర్స్ మేక్స్ ద సిస్టమ్ మోర్ రిలయబుల్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ అక్యురేట్ క్రిటికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ అండ్ సేవ్డ్ ఫ్రమ్ డాటా కరప్షన్ బై టేకింగ్ సర్టెన్ మెజర్స్ అంటే ఇక్కడ మనమైతే చూడవచ్చు ఈ విశ్వసనీయత అనేది కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ విధమైన నివేదికలను స్థిరత్వంగా ఎటువంటి లోపాలు లేకుండా మరియు మరింత నమ్మదగిందా చేస్తుంది ఇది ఖచ్చితమైన క్లిష్టమైన ఆర్థిక సమాచారాన్ని కూడా అందిస్తుంది అంటే ఇక్కడ మనకు జర్నల్ ఎంట్రీస్ అయితే ఎప్పుడైతే మనం పోస్టింగ్ చేస్తా అక్కడ మనకు ఈ యొక్క ఫైనల్ అకౌంట్స్ ఆటోమేటిక్గా ప్రిపేర్ చేయడం ద్వారా మనకి ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అయితే కంప్లీట్ గా కంప్లీట్ గా మనకు మనకు చూపెడుతుంది ఓకేనా ఎటువంటి మిస్టేక్ ఉండదు తర్వాత మన డాటాను ఎవరు హ్యాక్ చేయకుండా ఉంటది డాటాను ఎవరు హ్యాక్ చేయకుండా ఉంటది నంబర్ ఫోర్ స్కేలబిలిటీ ఇట్ హ్యాస్ ది ఫ్లెక్సిబిలిటీ టు రికార్డ్ ద ట్రాన్సాక్షన్స్ విత్ ద చేంజింగ్ వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ ఇట్ ఈస్ డిజైన్ టు మీట్ ద కరెంట్ నీడ్స్ ఆఫ్ ది కంపెనీస్ రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సైజ్ అండ్ స్టైల్ అంటే దాని యొక్క కంప్యూటర్ యొక్క వ్యాప్తిని మారుతున్న వ్యాపారం యొక్క పరిమాణంలో లావాదేవీలు నమోదు చేసే సౌలభ్యం కంప్యూటర్ అకౌంటింగ్ విధానానికి ఉంది సో ఎప్పుడైతే మనకు లావాదేవీలు మారుతున్నాయో సో ఏమేమో మనకు పర్చేజ్ అవుతున్నాయో ఏమేమో సేల్స్ అవుతున్నాయి మన కంపెనీలో వ్యాపార సంస్థలో అనే విషయాలు ఎప్పటికప్పుడు మనకు అకౌంటింగ్ సిస్టంలో లో మనకు ఆ యొక్క సాఫ్ట్వేర్ లో అప్డేట్ చేసుకోవచ్చు కంపెనీల పరిమాణం మరియు కంపెనీ యొక్క శైలితో సంబంధం లేకుండా ప్రస్తుతం మరియు మరియు భవిష్యత్ అవసరాలు తీర్చడానికి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ రూపొందించబడింది కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ రూపొందించబడింది నెక్స్ట్ భద్రత సో మనకు సెక్యూరిటీ అనేది చాలా ఉంటదండి సెక్యూరిటీ అనేది చాలా ఉంటది మీరు కంప్యూటర్ లో అకౌంట్స్ ప్రిపేర్ చేయడం వల్ల డియర్ స్టూడెంట్స్ కంప్యూటర్ లో అకౌంట్స్ ప్రిపేర్ చేయడం వల్ల మనకు సెక్యూరిటీ ఉంటుంది ఎలా సెక్యూరిటీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాన్యువల్గా గా ప్రిపేర్ చేసి అనుకుందాం గా ఏదో ఒక బుక్ లో మీరు బిజినెస్ ట్రాన్సాక్షన్లు రాశారు దాన్ని చూసుకుంటూ జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేశారు లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేశారు ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేశారు ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేశారు ఇట్లా ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ప్రిపేర్ చేయాలి ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ ఇలా ప్రీతి అంతా మాన్యువల్గా గా ప్రిపేర్ చేసి మాన్యువల్గా గా ప్రిపేర్ చేస్తే ఆ బుక్ లో కొన్ని సంవత్సరాల తర్వాత బుక్ అనేది కొంచెం స్కాప్ అంటే తుక్కు తుక్కు పట్టవచ్చు తుప్పు పట్టవచ్చు లేదంటే పాడైపోవచ్చు లేదంటే ఎక్కడైనా పోవచ్చు దొంగిలించవచ్చు లేదంటే ఆ బుక్ అనేది ఖరాబ్ కావచ్చు అలాంటి సమయంలో మనకు ప్రీవియస్ ఇయర్స్ యొక్క డాటా దొరకాలి మన బుక్ దొరకాలంటే కష్టమవుతుంది మరి అదే నువ్వు కంప్యూటర్లో కనుక ఈ యొక్క డాటాను స్టోరేజ్ చేసుకుంటే సెక్యూరిటీ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది సో కంప్యూటర్ బ్లాస్ట్ అయినా కూడా నీకు హార్డ్ డిస్క్లో డాటా అనేది సేవ్ అయి ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ అనేది చాలా అంటే చాలా సెక్యూర్ డాటా అండ్ ఇన్ఫర్మేషన్ కెన్ బి కెప్ట్ కాన్ఫిడెన్షియల్ యాజ్ కంపేర్ టు ద ట్రెడిషనల్ అకౌంటింగ్ సిస్టం సో ఈ సాంప్రదాయ అకౌంటింగ్ విధానంతో పోలిస్తే అంటే పూర్వకాలం అకౌంటింగ్ విధానంతో పోలిస్తే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ విధానం సురక్షితమైన డాటా మరియు సమాచారాన్ని గోప్యంగా ఉంచుతుంది అంటే దాచిపెడుతుంది ఈ కంప్యూటర్ లో కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది డాటా కొన్ని వేల సంవత్సరాలు మనము దాచిపెట్టుకోవచ్చు నంబర్ ఎయిట్ సింపుల్ అండ్ ఇంటిగ్రేటెడ్ సో సాధారణ మరియు ఏకీకృత ఇట్ హెల్ప్స్ ఆల్ బిజినెస్ బై ఆటోమేటిక్ అండ్ ఇంటిగ్రేటింగ్ ఆల్ ద బిజినెస్ యాక్టివిటీస్ సో ఈ యొక్క వ్యాపార మరి యాక్టివిటీస్ అనేది చూడండి వ్యాపార కార్యకలాపాలు అయితే అన్ని రకాల బిజినెస్ అయితే ఇది సహాయం చేస్తుంది హెల్ప్స్ అంటే సహాయం చేస్తుంది సచ్ యాక్టివిటీస్ మేబీ సేల్స్ ఫైనాన్స్ పర్చేజ్ ఇన్వెంటరీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఈ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ విధానము అన్ని కార్యకలాపాలను యాక్టివిటీస్ ఆటోమేటిక్ గా తయారు చేయడం మరియు సమగ్రపరచడం ద్వారా అన్ని వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన అంటే అమ్మకాలకు సంబంధించింది కావచ్చు కొనుగోళ్లకు సంబంధించింది కావచ్చు ఫైనాన్స్ కు సంబంధించింది కావచ్చు మొదలైనవన్నీ ఏకీకృతం చేయవచ్చు ఇది ఖచ్చితమైన మరియు నూతన వ్యాపార సమాచారాన్ని తక్షణమే ఉపయోగపడే రూపంలో అమర్చడానికి వీలు కల్పిస్తుంది సో మన బిజినెస్ లో ఎప్పటి వరకు ఎన్ని పర్చేజ్ చేసినాం ఎంత కొనుగోలు చేసినామో మనం తెలుసుకోవాలంటే మనము ఆ బుక్స్ లో మనం పేజీలు అయితే తిప్పాల్సిన అవసరం లేదు ఒక బటన్ నొక్కితే చాలు మనం ఎన్ని పర్చేజ్ చేసినా ఎవరెక్కడ పర్చేస్ చేసినా టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది టోటల్ సేల్స్ ఎవరెవరికి టోటల్ సేల్స్ చేసినామో మొత్తం టోటల్ ఒక బటన్ నొక్కితే మనకు ఆల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇన్వెంటరీస్ మన స్టాకు అంటే మన బిజినెస్ ఆర్గనైజేషన్ లో స్టాక్ ఇంకా ఎంత ఉంది ఇన్వెంటరీ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి కూడా టోటల్ మనకు అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లో క్లారిటీ అంటే క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది నంబర్ ఎయిత్ నంబర్ ఎయిట్ చూడండి ఆధిపత్యం సూపర్ మెసీ సూపర్ మెసీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ క్యాపబుల్ ఆఫ్ స్టోరింగ్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ విత్ గ్రేటర్ రిట్రివల్ కెపాసిటీ అండ్ ఎఫిసియన్సీ ఈ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అయితే ఎక్కువ మొత్తంలో లావాదేవీలను ఎక్కువ తిరిగి పొందగల సామర్థ్యంతో నిల్వ చేయగలదు ఇక్కడ చూడండి మనం మాన్యువల్ గా అయితే బుక్ లోనైతే కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాయగలుగుతాం ఆ బుక్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇవన్నీ ప్రిపేర్ చేసేసరికి ఆ బుక్ మొత్తం అయిపోతుంది ఇవన్నీ ప్రిపేర్ చేసేసరికి అదే మన కంప్యూటర్లో కొన్ని లక్షల బిజినెస్ ట్రాన్జాక్షన్స్ మనం స్టోరేజ్ చేసుకోవచ్చు కొన్ని లక్షల బిజినెస్ ట్రాన్సాక్షన్స్ స్టోరేజ్ చేసుకోవచ్చు ఇలా స్టోరేజ్ చేసుకోవడం ద్వారా ఎటువంటి స్పేస్ అనేది కంప్లీట్ కాదు ఎందుకంటే బుక్ అయితే వడుతుంది కానీ ఇందులో ఎందుకు వస్తానండి హార్డ్ డిస్క్ వన్ టీబీ కానీ టూ టీబీ కానీ స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ ఉంటది దీనికి సో అందుకే ఇది ఒక ఆధిపత్యంగా ఉంటుంది టోటల్ విజబులిటీ టోటల్ విజబులిటీ అంటే ఇక్కడ చూడండి మొత్తం దృశ్యమానత ఇట్ ప్రొవైడ్స్ ఎన్ ఆఫ్ టైమ్ టు ఇంక్రీజ్ ద కస్టమర్ బేస్ అండ్ ఎన్హాన్స్డ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కంపెనీ విల్ హ్యావ్ బ్రీతర్ విజబిలిటీ ఇన్ టు డే టు డే బిజినెస్ ఆపరేషన్స్ అండ్ యాక్సెస్ టు వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సో మన వ్యాపార సంస్థలో ఎవరైతే వస్తువులను కొనుగోలు చేసుకోవాలనుకుంటారో ఎవరైతే మన కస్టమర్స్ ఉంటారో ఆ కస్టమర్స్ అందరికీ ఆ అందరికీ మన కంపెనీ యొక్క గుడ్ విల్ గురించి మన కంపెనీలో ఉన్న క్వాలిటీ ప్రోడక్ట్స్ గురించి టోటల్ ఎప్పటికప్పటికి మన కంపెనీలో ఎన్ని సేల్స్ అయితున్నాయి ఎటువంటి స్టాక్ ఉంటుంది ఎటువంటి పర్చేజ్ అవుతున్నాయి అనే టోటల్ ఇన్ఫర్మేషను ప్రజలకు వినియోగదారులకు తెలుస్తుంది అలా తెలియడం ద్వారా మన కంపెనీ యొక్క గుడ్ విల్ అనేది కస్టమర్లకు ఎక్కువ తెలియడం ద్వారా ఎక్కువ కస్టమర్స్ వచ్చి మన బిజినెస్ ఆర్గనైజేషన్లో ఎక్కువ పర్చేజ్ చేయడం జరుగుతుంది సో అలా పర్చేజ్ చేయడం ద్వారా కంపెనీకి ఏమవుతుంది ఎక్కువ లాభాలు అనేది వస్తుంది ఇక మనం తెలుగులో చూడవచ్చు కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ విధానం ఖాతాదారుల సమాచారాన్ని భద్రపరచడానికి మరియు మెరుగైన ఖాతాదారుల సంతృప్తిని పెంచడానికి అవసరమైన ప్రణాళిక తయారు చేయడానికి తగినంత సమయాన్ని అందిస్తుంది కంపెనీ రోజువారీ వ్యాపార కార్యకలాపాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది సో మన కంపెనీ అయితే మన ఖాతాదారుల యొక్క సంతృప్తిని పెంచడానికి అంటే కస్టమర్ల యొక్క అలవాట్స్ను అంటే వాళ్ళ యొక్క తృప్తిని పెంచడానికి అయితే మన టోటల్ ఇన్ఫర్మేషన్ టోటల్ విజిబిలిటీ అయితే చూపెడుతుంది ఈ యొక్క కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ ఓకేనా సో దీస్ ఆర్ ఆల్ దీస్ ఆర్ ఆల్ క్యారెక్టరిస్ట్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ ఓకేనా సో విద్యార్థుల మనకైతే ఈ చాప్టర్ నుంచి ఈ చాప్టర్ నుంచి అయితే మనకైతే ఫైవ్ మార్క్స్ అయితే మనకు క్వశ్చన్ వస్తుంది అది క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా ఉందో చూద్దాం ఇక్కడ చూడండి క్వశ్చన్ పేపర్ లో తెలుగు మీడియం వాళ్ళు ఇక్కడ చూడవచ్చు మనకు ఆ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ వచ్చింది ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ లో చూసినట్లయితే ఏం అడిగాడు ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ లో కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ యొక్క ఐదు ప్రయోజనాలను వివరించండి అన్నాడు ఐదు ప్రయోజనాలు అంటే అడ్వాంటేజెస్ మీకు టెక్స్ట్ బుక్ లో ఉంది ఒకసారి అయితే మీరు ప్రిపేర్ కాండి అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజ్ అయితే టోటల్ దీని గురించి అడ్వాంటేజ్ అన్న క్యారెక్టర్స్ అయినా సేమ్ రెండు అవి సేమే ఉంటాయండి హెడ్డింగ్స్ అయితే మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ లో చూడవచ్చు ప్రిపేర్ కావచ్చు కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ యొక్క ఐదు ఏవైనా ఐదు మనం ఇప్పుడు టెన్ క్యారెక్టర్స్ గురించి నేర్చుకున్నాం అంటే పది కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ యొక్క లక్షణాల గురించి నేర్చుకున్నాం ఓకేనా సో ఏవైనా ఫైవ్ రాస్తే సరిపోతుంది హెడ్డింగ్స్ యాన్యువల్ ఎగ్జామ్లో లో సో ఈ విధంగా ఉంటది సో విద్యార్థులైతే గమనించాలి థ్యాంక్ యూ ధన్యవాదాలు